హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. శ్రీశైలం డే 2 ఇది. నేను ప్రజెంట్గా ఉన్న రూమ్ ఇది. అండ్ నేను ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబ్ మై ఛానల్. అదేవిధంగా మా యొక్క కొత్త వీడియోస్ గురించి మీకు ముందుగా రావాలంటే మా యొక్క నోటిఫికేషన్ని బెల్ ఐకన్ని ప్రెస్ చేసి యాక్టివేషన్ చేసుకోండి. ముందుగా మీకే చేరుతాయి మా యొక్క వీడియోస్. నా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఎర్లీ మార్నింగ్ టైం 6:30 అవుతుంది. సూపర్. పండే బాయ్, నీతో జాయిన్ చాల చెప్పాలి. అరే ఇనే కదా బండి తీసుకుందామా? చెప్పాలన్నా. అదే కిందకి కూడా మనం చూసి రావచ్చు. మన సిద్ధు చూసి ఫోన్లో కూడా ఇంకెన్ని ఉన్నాయి చూడు. డోర్ పెట్టలేము. అండ్ అప్పటివరకు ఏం చేయాలని చెప్పేసి ఇచ్చర బండి తీసి అట్లా రౌండ్ చేసేసి మెల్లగా రౌండ్ చేసుకొని అక్కడి నుంచి డైరెక్ట్గా ఒకసారి ఇప్పుడు వీలైతే పాతాళ గంగకు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏమైందంటే వాటర్ ఫ్లో ఉండడం వల్ల ఆ కిందికి పాతాళ గంగకు వెళ్ళనివ్వలేదు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే నార్మల్గా ఒకసారి వెళ్ళేసి ఉందా లేదా అక్కడి వరకు అలో అని చెప్పేసి కనుక్కొని మళ్ళీ రూమ్ వచ్చేసి అందరినీ రెడీ చేసుకొని అక్కడికి వెళ్తాము. బైక్ మీద వెళ్ళి చూద్దాం. కేవన్నయ్యా రే, అండ్ ఫైనల్గా రూమ్ నుంచి చూడంగా బయలుదేరి స్లోగా, కానీ షేకింగ్ బాగా ఎక్కువైతుంది. చూద్దాము వీలైనంత వరకు నీట్గా తీయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ డ్రైవ్ ప్యాడ్ 10 ఇంచెస్ ఉంటుంది కదా, దాన్ని పెట్టి నా మొబైల్ పెట్టాను అంటుంది కదా, కెమెరా ఛార్జింగ్ పెట్టినాను ఇప్పుడు. సో అందుకనే ఫోన్లో తీస్తున్న వీడియో మాత్రం ఇప్పుడు. అందుకని కొద్ది ఏమవుతుందంటే బ్యాలెన్సింగ్ షేక్ అవుతుంది. చూడండి బ్యాక్ వ్యూ పెడతా. సో క్రౌడ్ మాత్రం బాగానే ఉందంటే నాకు తెలిసి కిందికి పంపిస్తారు అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు మనకి ఏంటంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నేను పాతాళ గంగలో స్నానం చేయలేదు. సో ఎట్టి పరిస్థితుల్లో అలా పాతాళ గంగలో చేయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా. అందుకనే పాతాళ గంగకి వెళ్ళేసి టెస్టింగ్ చేసేసి లాస్ట్ టైంలో నేను ఒక దగ్గర ఆపుకొని ఛార్జింగ్ పెట్టుకున్నాను కదా, అది ముందటినే ఇందో ఒకసారి అక్కడ అడుగుతా వీలైతే. అంటే వెహికల్ కూడా అందిస్తే అక్కడ వాళ్ళకు కొద్దిగా. అండ్ ఇదే పాతాళ గంగకు వచ్చే తోవ. అండ్ ఇక్కడ నుంచి మనకేంటంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రూప్వే కూడా ఉంటుంది. లాస్ట్ టైంలో మనం ఉన్నది ఇక్కడ. ఇదా ఇదా అగో ఈ షాప్, ఇది లాస్ట్ టైంలో ఉన్నది, ఇంకా ఓపెన్ కాలేదు. చూద్దాం వీళ్ళు ఉన్నారా లేరా. యాక్చువల్లీ ఇక్కడనే వచ్చినారు వాళ్ళు, మిస్ అయిపోయినట్లున్నారు నాకైతే. ఫైనల్గా రూపే దగ్గర కూడా వచ్చినాము. అండ్ రూపే కూడా ఆన్ అయిపోయింది. చూపిస్తాను చూడండి బ్యాక్ వాటర్. లాస్ట్ టైంలో కూడా నేను ఫోటోషూట్ ఇక్కడే చేసుకున్నా. ఇన్స్టాగ్రామ్ ఐడిలో ఉంటుంది, ఇది నా ఐడి. అండ్ ఇది వచ్చేసి రూపే. రూపేకు అప్రాక్సిమేట్లీ ఒక 80 రూపీస్ ఏదో తీసుకుంటారు ఫర్ మన్. చూడండి ఇది బ్యాక్ వాటర్. అండ్ రూపేది ఫస్ట్ లైన్ ఇది, కానీ రన్నింగ్లో లేదు ఇప్పుడు. అండ్ ఇంకోటి ఏంటంటే వాటర్ ఫ్లో కూడా తగ్గడం వల్ల ఆపేసిన వాటర్ ఈ బ్యాక్ వాటర్. అండ్ దీని కిందే మనకు శ్రీశైలం పాతాళ గంగా ఉంటుంది. సో ఏంటంటే మొక్కలు తెచ్చుకునే వాళ్ళు అక్కడ ఇక్కడ గుండు కొట్టుకొని అక్కడ స్నానాలు చేయడం. ఇంకోటి నార్మల్గా మనం ఏదంటే పళ్ళ పూల తీసుకుందాం అనుకుంటాం బ్రష్ కాకుండా, ఎందుకంటే మనం ఆల్రెడీ బ్రష్తోనే దొమ్ముకుంటాం కదా ఎప్పుడు రెగ్యులర్గా. సో అందుకనే మనం శ్రీశైలం వచ్చినాం, అట్లీస్ట్ ఈ వాతావరణకు సంబంధించిన ఒక పళ్ళ పూలనైనా పెట్టుకుని దొమ్ముకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను ఇప్పుడు ప్రజెంట్గా. చలి మాత్రం విపరీతంగా ఉంది. కార్తీక మాసం మొత్తం చలి ఉంటుంది. Yeah.
갑자기 입술 네가 내게 말을 걸 때마다 이 기쁨이 higher Girl what's your desire 네 심장은 paradise 또 만치 좋겠어 근데 만치 단톡 funny అండ్ ఒక ఒక షాప్లో మామిడి గజపతి గారు శివన గుండు కొట్టుకుంటారు సో దాని గురించి అయితే ఇక్కడ మాకు 2000 రూపీస్ నోటు 2000 ప్లస్ 500 పర్స్ అనే ఎంత అని ఇది 50 500 పర్స్ 50 2000 సేమా 100 2000 అయితే 100 బాగుంది కదా ఇది యాసిటీస్ మొత్తం రెండు చూసాడు 200 2000 ఉన్నట్లే ఉంది ఇప్పుడు కొనేదైతే ఏం లేదు నేనైతే అన్ని వాళ్ళే గుండు వాళ్ళు అన్నీ తీసుకుంటారు గుండు కొట్టుకోవడానికి రెడీగా ఇప్పుడు నేను నా బండి మా తమ్ముడు ఇగో చిన్న తమ్ముడు లాస్ట్ వీడియోలో కనిపించిన బండి ఎఫ్జెడ్ సో రెండు బండ్ల మీద వచ్చేసినాం మేమైతే ఇంకో అన్న శ్రీశైలం అన్న అని చెప్పేసి మన శంషాబాద్లోనే ఉంటాడు ఆయన కూడా ఇంక ఇష్టం నాతో పాటు రావడం లాంగ్స్కి సో ఆయన కూడా ఖాళీ ఒక హాఫ్ అన్ అవర్ ముందు శ్రీశైలం పోదాం వస్తామని అంటే వచ్చేసిండు కంటిన్యూస్గా వచ్చేసినాం మేము 4 గంటలకి 3:30 టైంకి వెళ్ళినాము ఎగ్జాక్ట్ గుర్తు కూడా లేదు నాకు చలో ఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్ళిపోదాం మీరు వన్ 109 అంట ఇడం కరెక్ట్ చదవలేదు ఎదవా ఉండు లాస్ట్ పల్స్ మాల్ ఫైనల్గా గుండైపోతుంది నేనైతే ఏం చేయించుకోను చూద్దాం వెయిట్ చేద్దాం మనం ఎక్కండి అలా వెళ్తుంది అన్నీ తీసేసేయాల్సింది కొత్త గజపతి గుండు ఇంకోటి ఏంటంటే కళ్యాణకట్టలో నాకు ఒక 3 సబ్స్క్రైబర్స్ కూడా ఇంక అయినారు అన్నవాళ్ళు ఒకసారి నీ ఐడి చెప్పండి అంటే నా ఐడి చెప్పేసి అన్నవాళ్ళకి అన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు ప్రజెంట్గా ఇంకోటి ఏంటంటే మాస్క్ కంజక్షన్గా ఉంది అసలు సరిగ్గా లేదు అండ్ మాస్క్ లేకపోతే లోపల కూడా రాణిస్తలేరు మెయిన్ ఎంట్రెన్స్ కాడి నుంచి ఎందుకంటే మన సేఫ్టీ గురించి చెప్తున్నారు ఇప్పుడు మాస్క్ కూడా యూజ్ చేయడం మన భావ్యము ప్రతిగేమో గుండె ఇక్కడ కొడుతున్నారు అండ్ ఫైనల్గా గుండు కూడా అయిపోయింది మా వాళ్ళ ఏ ఇక్కడ చూడరా ఏ గుండె 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 హాయ్లో మన సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పండి హాయ్ అన్నవాళ్ళు ఇద్దరు గుండు మన వాళ్ళకి గుండె చేసింది మనకు సబ్స్క్రైబ్ కూడా చేసినారు అండ్ ఫైనల్గా అన్నవాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనకు సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ప్రజెంట్గా సో హ్యాపీ అన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఏ చాలా నీట్గా ఉంది లోపల ఎంత అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా మనకు చూస్తున్నారు నీట్గా ఉందా లేదని చెప్పేసి లేడీస్కి సపరేట్ లేడీస్ కూడా అండ్ శానిటైజ్ కూడా బాగా యూజ్ చేస్తున్నారు ముందు జాగ్రత్తలు కూడా చాలా బాగున్నాయి కూడా కళ్యాణకట్టలు మాత్రం సూపర్ 갑자기 내게 나타나준 너 난 아무 말도 할 수가 없었지 첫눈에 반한다는 그러니 கட்டு பஞ்சா கமான் சிவா மேன் இகோ சிவன் ரெடி ஆயிப்பேண்டு கஜபதி நீதி லுக்கு கண்டியாலே ஆ பாண்டியா பாய் ஆ நைதிக்ரி ஜல்லி ஆஜோ குண்டு நானா குண்டு வந்து போதாம் ஜெபு அந்த ఫైనల్గా దర్శనానికి వచ్చినాము శ్రీశైలం అన్న మాట్లాడుతుండు చైర్మన్ సార్ ఏమంటారు జగదీశ్వర్ రెడ్డి సార్ అంట అన్నకు తెలిసిన అతను సో మనకు ఫ్రీ దర్శనంలో అయిపోతుంది అంటే టోకెన్ అంటే టోకెన్ తీసుకోకుండా డైరెక్ట్ ఫ్రీగానే వెళ్దామని అని తీసుకెళ్తున్నాడు అన్న కూడా సో మేమంతరం ఇప్పుడు వాకింగ్ చేస్తున్నాము ఇక్కడ వచ్చి వెయిట్ చేయమన్నారు సార్ వస్తున్నానంట కొద్దిగా వెయిట్ చేస్తే
మంచిదే కాదు అక్కడ మెయిన్ ముందల వెయిట్ చేసి అక్కడ నుంచి ఎంత ఏం పడుతుందో తెలియదు ఇంకా వస్తున్నా అని చెప్పేసి ఉన్నాడు అతనైతే ప్రజెంట్గా అండ్ ఫైనల్గా దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది శ్రీశైలం అన్న త్రూలా 150లో ఫ్రీ అయిపోయింది అందరికీ దర్శనం అయితే బ్రహ్మాండంగా నా థ్యాంక్ యూ సో మచ్ నేను కూడా ఇక 6 మందిని ఫ్రీగా తీసుకోలేడు ఇప్పటివరకు అయితే అందరూ సో ఖుషీలు ఉన్నారు సరే అన్న అందరు మొత్తానికి లడ్డూలు తీసుకోవడానికి వెళ్తున్నాం ఇప్పుడు లడ్డూలు తీసుకొని డైరెక్ట్గా మధ్యలో వీలైతే మధ్యలో తినేసి అక్కడ నుంచి చెప్పేయడమే చూద్దాం వీలైనంత వరకు అయితే లడ్డూని తీసుకొని కొద్దిగా తొందరగా వెళ్ళడానికి ట్రై చేస్తాము ఎందుకంటే ఆల్రెడీ ఒకరోజు నైట్ స్టే చేసినాం కదా అందుకని ఇది లేట్ కాకుండా వెళ్ళిపోదామని మాస్క్ చూడండి జస్ట్ 30 రూపీస్ మాస్క్ ఇది అందుకని ఎట్లుంది కాబట్టి కొద్దిగా మంచిగా ఉన్నట్టు ఇంకా సూపర్ ఉంటుంది మొత్తం 15 ఇవ్వండి 15 మొత్తం అండ్ బ్యాగ్ మర్చిపోయిన బ్యాగ్ కూడా తీసుకుంటున్నాం ఇక్కడనే మొత్తం 15 లడ్డూలు తీసుకుంటున్నాము ఎందుకంటే ఎక్కువ దానిలో పూరా 15 ఎక్కువ దానిలో సక్సెస్ఫుల్గా తీసుకున్నాను ఇప్పుడైతే మొత్తానికి శ్రీశైలం లడ్డు శ్రీశైలం లడ్డు అండ్ ఫైనల్గా మనం రోడ్ నుంచి కూడా బయలుదేరాము అండ్ ఇక్కడ నుంచి ఏమనుకుంటున్నామంటే మేము శిఖరం వెళ్దాం అనుకుంటున్నాము శిఖరం కన్నా ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదనుకుంటున్నామంటే మధ్యలో పాలధార పంచదార ఉంటుంది కదా సో అది విజిట్ చేసి మీకు చూపించాలనుకుంటున్నా వీలైతే మా గ్యాంగ్ ఏమంటారో తెలియదు కనుక్కొని చూద్దాము అండ్ ఇక్కడ ఫోటోలు దిగాలి ఫస్ట్ ఏదైనా ఫోటో అంటే ఇప్పటివరకు ఇంకా ఇక్కడ దిగలేదు ఆ రోజు నైట్ సరిగ్గా దిగలేదు సో ఇక్కడ ఫొటోస్ ఒకసారి షూట్ చేసుకొని మళ్ళీ బయలుదేరడమే మొత్తానికి మా ఫోటోగ్రఫీ ఇక్కడ అయిపోయింది టోటల్గా సో ఇక్కడ నుంచి మేము ఇంకా ప్లాన్ వేసుకోలేదు పాలధార పంచదార వెళ్ళాలనుకుంటున్నాము బట్ మా టీం వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి మా టీంని మొత్తం మళ్ళీ ఒకసారి అడగాలి ఎందుకంటే శ్రీశైలం అన్న కొద్దిగా వర్క్ ఉందంట సో వస్తాడా రాడా అనేది తెలియదు మేబీ నేనైతే వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను ఎందుకంటే అందరిని కన్విన్స్ చేయాలి కదా నేను ఇప్పుడు అందుకనే స్వామియే శరణమయ్యప్ప స్వాములు మొత్తం బొల్లోర వెహికల్ కట్టుకొని చాలా బాగా వచ్చారు అండ్ ఇక్కడ సైడ్ నుంచి మనకు వ్యూ మొత్తం కనిపిస్తుంది మన శ్రీశైలం బ్యాక్ వాటర్ ఏముంటాయి ఎంత లోపలి కావాలి అట్లా అంటావా చూద్దాం ఇట్లా పోయేదంటా ఏం చేస్తున్నా ఈయనకి అర్థమవుతలేదు అది ఈయన చూడండి ఆ ముందల సిగ్నల్ ఉంది కదా అక్కడే శిఖరము అండ్ మావాళ్ళు మాత్రము బిస్కెట్ చేసేసినారు మొత్తానికి అయితే ఎందుకంటే కింద వరకు వెళ్దామని చెప్పేసి అనుకున్నాము యాక్చువల్ నేనే ఫిక్స్ అయినా ఎందుకంటే కొద్దిగా మీకు కూడా చూపించాలి పాలధార పంచదారలో ఏముంటుంది అని చెప్పేసి కూడా అండ్ నేను కూడా ఇప్పటివరకు చూడలేదు సో ఇలా అడిగితే కూడా మా వాళ్ళు అడిగితే నువ్వు అంటే కొద్దిగా ఫస్ట్ శిఖరం కాడికి వెళ్ళేసి వెళ్ళిపోదాము లేట్ అయిపోతుంది ఇప్పటికే అని చెప్పేసి బట్ నేను అనుకోలేదు అందరు ఇట్లా క్యాన్సిల్ చేస్తారని చెప్పేసి అండ్ మనం శిఖరానికి మాత్రం స్ట్రైట్ వెళ్ళాలి లెఫ్ట్కి వెళ్తే మాత్రం మళ్ళీ మనం శ్రీశైలం డ్యాము కిందికి వెళ్తాము
మనము స్ట్రైట్కి వెళ్ళాలి. చూడండి లెఫ్ట్ అయితే మనం డైరెక్ట్గా మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళడమే మన కర్తవ్యము. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక ఇప్పుడు మనకు పలధార పంచదార క్యాన్సిల్ అయింది కాబట్టి సో శిఖరాన్ని దర్శించుకొని మంచిగా మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవడమే. మొత్తానికి మనం శిఖరం వరకు కూడా వచ్చేసినాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రోడ్డు చూడండి, ఈ రోడ్డు పైన కోతులు లేవు కానీ ఎక్కువ మటుకి మొత్తంగా బనానాస్ మాత్రం వేస్ట్గా పడేయడం జరిగింది. అండ్ ఇదే శిఖరము. అండ్ వెహికల్స్ ఇక్కడ పెట్టాలా పైకి వెళ్ళాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నా, పైకి తెలియదు. మొత్తానికి మాత్రం దర్శనం అయిపోయింది. అండ్ మనకు లెఫ్ట్ సైడ్లో చూడండి కోనేరు వాటర్ మాత్రం అంటే ఎక్కువ ఇప్పుడు కరోనా టైం కాబట్టి సో స్నానాలు చేయించడం లేదు. అంటే ఎక్కడైనా కాదు ఎనీవేర్ ఎక్కడైనా సరే కరోనా టైం నడుస్తుంది కాబట్టి సో కరోనా వలన గుండాలలో స్నానాలు చేయడము అలాంటివి లేవు. పాతాళగంగ కూడా ఇంకా ఓపెన్ కాలేదు ఎందుకంటే కరోనా టైం కాబట్టి. సో కేర్ఫుల్గా ఉండండి అందరు కూడా జాగ్రత్తగా. అండ్ మనం ఇక్కడ నుంచి మళ్ళీ రైడ్ తీసుకోవాలి. ఇందాక మనం పైకి వెళ్ళాము సో అది మాత్రం వీడియో తీయలేకపోయినా ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడే కదా అని చెప్పేసి తీయలేదు. అండ్ ఇంకోటి పైన దర్శనం చేసేటప్పుడు కూడా కెమెరాస్ అవి అలౌడ్ లేదు సో అందుకనే నేను వీడియో కూడా తీయలేకపోయినా, సారీ ఫర్ దట్. అండ్ ఇక్కడితో మన రైడ్ మళ్ళీ స్టార్ట్ ఏమైందేమైనా ఆపేసినాడు మళ్ళీ. కానీ కరోనా నడుస్తుంది కాబట్టి సో కరోనా వల్ల ఏంటంటే గుడిలన్నీ దర్శనమే కానీ ఎనీవేర్ ఎక్కడైనా కానీ కూడా క్రౌడ్ అనేది లేదు అసలు. కానీ ఈ టైంలలో వస్తే పుణ్యక్షేత్రాలలో మాత్రం సూపర్గా దర్శనం అవుతుంది. చూడండి ఆకలిస్తుంది, ఆకలియ్యేటప్పుడు కూడా డీపీ కూడా కేక్ చూడండి ఎట్లా వస్తుంది, ఫుల్గా ఆకలి అవుతుంది. ముందలేమన్నా మనకు హోటల్స్ లోపల అంటే మనకు అక్కడ వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఉన్నాయి సో ఇక్కడ తినేసి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము. మొత్తానికి మాత్రము బ్రిడ్జ్ వరకు వచ్చేసినాము. ఇక్కడ రెండు మూడు మళ్ళీ ఫొటోస్ దిగేసి రైట్ గో టు బ్యాక్ మళ్ళీ హైదరాబాదే నాన్ స్టాప్గా, ఇంకెక్కడ ఆగేది లేదు. అండ్ ఇక్కడ ఫొటోస్ కూడా దిగొద్దు అనుకుంటున్నాము ఎందుకంటే కొద్దిగా లొకేషన్స్ కూడా కింద బాగుంటుంది చూడడానికి కూడా సో అదే అనుకుంటున్నాను. కింద దిగడమే బెస్ట్ అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నా సో వెళ్ళిపోవడమే ఇంకా కిందకి వెళ్ళేసి మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్గా మళ్ళీ ఒకసారి మన లాస్ట్ బ్లాగ్లో శ్రీశైలం వచ్చినప్పుడు కూడా అతన్ని పోలీస్ వాళ్ళని అడిగితే ఒక పర్మిషన్ మేరకు కొద్దిగా పంపించినారు సో అదేవిధంగా మనం ఒకసారి అడిగేసి వీలైతే లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తాను. బట్ పంపించకపోతే మాత్రం ఏం చేయలేను, నా వంతుగా మాత్రం చూస్తాను నేనైతే. మొత్తానికి ఒకసారి అయితే అడగడం తప్పులేదు కదా అని చెప్పేసి నేను అనుకుంటున్నా. చూడండి వ్యూ మాత్రం సూపర్గా కనిపిస్తుంది. అండ్ చెప్పాలంటే ఇక్కడ డ్రోన్ షాట్స్ మాత్రం సూపర్గా ఉంటుంది. మన దగ్గర ఇంకా డ్రోన్ లేదు కదా సో దానికి ప్రాబ్లం ఏం లేదు, దాని గురించి ఆలోచించేది ఏం లేదు. మొత్తానికి ఇక్కడ వచ్చేసినాం కానీ క్రౌడ్ మాత్రం సూపర్ ఫుల్గా ఉంది. అసలు అడగాల వద్దని చెప్పేసి కొద్దిగా ఆలోచిస్తున్నా నేను. ఒకసారి అడిగితే తప్పేముంది అని చెప్పేసి అనుకుంటున్నా. బట్ ఒకసారి అయితే అడుగుదాము పోయేదేముంది వద్దంటే నువ్వు అంతే. ఇయ్యా కోతి మాత్రం పాపం కాలు లేదు దానికి. చూడండి అసలు బనానా తెచ్చి చూపిస్తే ఎట్లా వస్తుందంట, ఒక చేయి లేదు చూడండి పాపం. అయ్యో 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 అసలు చూడండి ఇట్లా అక్కడ శిఖరం వెళ్ళేప్పుడు ఏమో ఫుల్ మొత్తం ఎట్లా అంటే అక్కడ కంటిన్యూస్గా బనానాస్ మొత్తం ఇట్లా ఏదో పళ్ళమిటట్లే సైడ్లో చూ అంటే పడేసినారు. దాగా అక్కడ లేని కోతులకి ఎందుకు తినిపిస్తున్నారు, ఇట్లా లేని దాంట్లకైనా అట్లీస్ట్ తినిపించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అందరికీ. ఎవరికైనా సరే అంటే ఏదైనా ఫుడ్ కానీ వేస్ట్ చేయొద్దని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను.